हेलो एव्रीवन वेलकम बैक मरोक मंची गार्डनिंग वीडियो तो इला मी मुंदुकु इदोच्चेसी मा अम्म वाल्ल कूरगायल फाम अन्नमाट वाले स्वयंगा इक्कड़ कूरगायल कानिवंडी लेकपोते पंडलु कानिवंडी चाला चक्कगा पंडिस्तुन्नारु चाला रकरकालु कूडा उन्नायि अदि एंटी एमें उन्नायि मनं वीडियोलो चूसेद्दां इदोच्चेसी मनं फाम लोपलिकि वेल्लडानिकि एंट्रेंस ఇక్కడ ఏంటంటే కొంచెం ఇట్లాగా ఫెన్సింగ్ లాగా పెట్టేసి కొన్ని మొక్కలు ఇక్కడ నాటారు బయట ఏంటంటే కొన్ని కూరగాయలు అలా పెట్టలేదు ఎందుకంటే ఈ గేదెలు అవన్నీ ఆగం చేస్తేనే పెట్టలేదు బట్ ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం షో కోసం కొబ్బరి చెట్లు అలానే ఇక్కడ పామ్ ట్రీస్ ఇవన్నీ కూడా పెట్టేశారు సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనం లోపలికి వెళ్ళిపోతాము ఇక్కడ వచ్చేసి మనకి దానిమ్మకాయలు ఉన్నాయి కదా సో ఇప్పుడిప్పుడే పిందెలు పడుతున్నాయి అయితే కొన్ని దానిమ్మకాయలకు మాత్రం చిలకలు కొట్టకుండా ఇలా క్లాత్స్ కట్టేశారు సో అక్కడ ఒక దానిమ్మకాయ ఉంది అది కూడా అక్కడ బ్లాక్ కలర్ వన్ ఇంకా అలా కట్టేశారన్నమాట తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి నేరేడు చెట్టు సో కొంచెమే పెరిగింది కాబట్టి ఇప్పుడే కాయలు కాయలేదు సో ఫైనల్గా మనం ఫామ్ లోపలికి వెళ్ళిపోతున్నాము ఇటు సైడ్ వచ్చేసరికినేమో ఇక్కడ ఒక చెట్టు ఉంది తర్వాత అక్కడ రావి చెట్టు అలానే వేప చెట్టు ఉన్నాయి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఓకే ఎస్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఒక్కొక్కటి మనకేంటంటే ఇంక ఇక్కడ స్టార్టింగ్లోనే బొప్పాస్కాయ చెట్టు ఉంది చెట్టు నిండా బొప్పాస్కాయలు ఉన్నాయండి చూడడానికైతే అసలు ఎంత బాగుందో ఇంకిక్కడ అత్త అలానే జననీ కలిసి బొప్పాస్కాయలు కోస్తూ ఉన్నారు అంటే మనకు కొంచెం పాకానికి రాగానే మనం కోసేసి బియ్యం డబ్బా దగ్గర కానీ లేకపోతే ఏదైనా క్లోజ్డ్ కంటైనర్లో పెట్టేస్తే అవి పండుతాయి కదా అలానే ఇక్కడ పండిస్తామన్నమాట ఇంకా తీసుకువెళ్ళి అత్తకి ఎలా అయితే ఇంకా కూరగాయలు పండ్లు పూల మొక్కలు అలా పెంచుతారో ఇంక ఇక్కడ ఆమె కూడా అలానే ఉంది మ్యాక్సిమం ఫామ్లో ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీకి సరిపోను ఫ్రూట్స్ కానీ అలానే వెజిటేబుల్స్ కానీ చాలా ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసరికి వంకాయ చెట్టు అంటే ఇది చాలా గుబురుగా పెరిగింది కదా వంకాయ చెట్టు అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చెట్టుకే చాలా కాయలు దొరికాయి ఇప్పుడు మనం ఇంట్లో కనుక రెండు చెట్లు పెంచుకున్నామంటే ఈజీగా ఒక ఫ్యామిలీకి సరిపోతాయి చూసారు కదా అత్తయ్య చెట్లు ఎన్ని ఉన్నాయో ఇంకా మనకి ఇది వచ్చేసరికి దొండకాయ అన్నమాట దొండకాయ చెట్టు ఏంటంటే బాగా అల్లుకుంటుంది కదా ఆ అల్లుకున్నా కూడా చాలా కాయలు కాస్తాయి సో హ్యాపీగా మనం ఇట్లా ఇంట్లో పండించుకున్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చు అలానే ఆరోగ్యాన్ని కూడా బాగా కాపాడుకోవచ్చు కదా ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనే ఇక్కడ వచ్చేసరికి మనకి తులసి చెట్టు అలానే ఇది నందివర్ధనం చెట్టు అంటారు కదా దేవుడికి మనం పూలు పెడుతూ ఉంటాం పూజ టైంలో ఇంకా నందివర్ధనం పూల చెట్టు ఇంకా మనం స్టార్టింగ్లోనే ఈ చెట్టు చూసాం కదా బొప్పాస్కాయ చెట్టు చక్కగా చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయి అసలు ఎంత పోషణ చేస్తే మనకు అన్ని కాయలు వస్తాయో చెప్పండి నాకైతే ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగా నచ్చింది చాలా ప్లెజెంట్గా ఉంది అలానే ఈ చల్లగాలి కానీ ఆ చెట్టుల నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్ మాత్రం చాలా బాగుంది ఇంకా ఈ చెట్టు వచ్చేసరికి మనకి నిమ్మకాయ చెట్టు అన్నమాట తర్వాత ఇది వచ్చేసరికి మనకి సీతాఫలంకాయ చెట్టు ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి అరటి చెట్టు దగ్గర నుంచి జామ చెట్టు వరకు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి సో ఇప్పుడు జామ చెట్టు దగ్గరికి వెళ్దాం అక్కడ అత్త ఏదో చిలక కొట్టిన కాయలు చూపిస్తా అంటున్నారు ఎవరు రావు పద్దాకులు ఏమి ఉడత కొట్టినాయి ఉడతా చిలక చిలక ఏమో ఇగో ఉడతలు చిలకలు వస్తాయి ఈ దొండకాయ చెట్లు ఇంకో చెట్టు అల్లుకున్నట్టుంది కదా ఓకే అది నిమ్మ చెట్టేనా అది బత్తాయి గాని నిమ్మ అయితే అదే ఈ లాస్ట్ దక్క పిలకలు తీయమంటే ఇచ్చారంట తెచ్చింది ఆ చెట్టు ఇవి వచ్చేసి మనకి అరటి పిలకలు ఇంకా అవే పెద్దవి అయిపోతాయి బాగా
ఇంకా మనకు ఇటు సైడ్ వచ్చేసరికి మామిడికాయ చెట్టు ఒకటి ఉంది, తర్వాత సపోటా కాయ చెట్టు, ఇంకొకటి సీతాఫలం కాయ చెట్టు. ఈ చెట్టు మనందరికీ బాగా తెలిసిందే కదా, దానిమ్మకాయ చెట్టు అన్నమాట. చూసారు కదా చాలా చిన్నగా ఉంది, అయినా ఎన్ని పిందెలు ఉన్నాయో. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా బెండనార్ అన్నమాట. కొంచెం పెద్ద అయితే చాలు, చక్కగా చాలా బెండకాయలు కాస్తాయి. ఎలా అయితే మనం ఇందాక వంకాయలు చూసామో అలాగ బెండకాయలు వచ్చేస్తాయి అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి జాంకాయ చెట్టు, అటు సైడ్ ఒక జాన్ చెట్టు ఉంది, మళ్ళీ ఇటు సైడ్ ఒక జాన్ చెట్టు ఉంది. ఇది వచ్చేసరికి మనకి అనాస పండు అంటారు కదా, ఆ అనాస పండు చెట్టు అన్నమాట. ఇంకా కొంచెం పెద్దదైతే కనుక మనకి కాయలు వస్తాయి. సో ఫైనల్గా అయితే చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇవి వచ్చేసి బారు మొత్తం ఇంకా వంగతో వంగ చెట్లు, చాలా కాయలు వచ్చినాయి ఇందాక చూసారు కదా. మొత్తం ఇలా గుత్తులు గుత్తులుగా పడ్డాయి. కొన్ని ఏంటంటే పండడానికి ఉంచారనమాట, మళ్ళీ ఇత్తనాలు వస్తాయి కదా, సో ఇత్తనాలు నాటొచ్చిన ఉద్దేశంతో. ఫామ్ అయితే చాలా బాగుంది, చక్కగా బయట కొనుక్కునే పని లేకుండానే ఆల్మోస్ట్ కూరగాయలన్నీ మనం ఇక్కడే పండించుకోవచ్చు. ఇదంతా వచ్చేసి మనకి పుదీనా అన్నమాట. నార్మల్గా అయితే కుండీల్లో కూడా బ్రతుకుతుంది కదా, కానీ ఇక్కడ ఏంటంటే నేలలో నాటానా ఇంకా సూపర్గా వచ్చేసింది. ఎంత బాగుంటుందో కదా మన గార్డెన్లో పండినవి, మనమే హార్వెస్ట్ చేసి మనమే కోసుకొని చక్కగా హెల్దీగా తింటుంటే సూపర్ అసలు. చూసారు కదా మన ఫామ్లో ఎన్ని రకాల పండ్లు అలానే కూరగాయలు ఉన్నాయో. బొప్పాసకాయల దగ్గర నుంచి అనాసకాయ ఏంటి, పుచ్చకాయ ఏంటి, అబ్బా ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో. ఇంకొకటి కూరగాయల విషయానికి వస్తే వంకాయలు కానివ్వండి, దొండకాయలు కానివ్వండి, పుదీనా, కొత్తిమీర, ఇలా చెప్పుకుంటూ పోతే ఫామ్ నిండా మనకి చెట్లే ఉన్నాయి. ఆమె ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం వీటికి వాటర్ పెడుతూ ఉంటారు, అందుకనే కొంచెం అవి బాగా పుష్కలంగా ఉండి పెరుగుతూ ఉంది. సో మనకి చిన్న చోటున్నా కానీ లేకపోతే కుండీల్లో అయినా సరే మనం మ్యాక్సిమం ఇలా చెట్లు పెంచుకోవడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేను ప్రతిసారి చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, కనీసం ఒక్క చెట్టునైనా సరే పెంచడానికి ట్రై చేయండి, మొక్కల్ని పెంచండి, అలానే మన పర్యావరణాన్ని కూడా కాపాడండి. మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు ఇలా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్. జస్ట్ నేను మమ్మీ ఎంజాయ్ చేసిన ఫన్నీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.